అది టైలర్ ఈ వీడియోలో వచ్చేసి బఫ్ ఫ్యాన్స్ ఎలా కుట్టాలి అనేది మీకు నెక్స్ట్ వీడియో ఒకటి ఫస్ట్ వీడియో పెట్టాను మీకు ఆ వీడియో వచ్చేసి మామూలుగా బాడీ అటాచ్ చేసి సోలర్ అటాచ్ చేసి పక్కన పెట్టాను నెక్స్ట్ వీడియోలో బఫ్ ఫ్యాన్స్ కుట్టేది చూపిస్తానని చెప్పి చెప్పాను మీకు అదే బఫ్ ఫ్యాన్స్ కుడుతున్నాను ఇప్పుడు చూడండి క్లాంత్ తక్కువ ఉంది అని చెప్పాను కదా సైడ్ తక్కువ ఉంది ఇది క్లాత్ కూడా తక్కువ ఉంది ఈ బ్లూ కల్ బ్లూ క్లాత్కు బఫ్ అటాచ్ చేయాలి ఇది లైనింగ్ క్లాత్ బ్లూ క్లాత్ లైనింగ్ ఇవ్వలేదు బఫ్కు అటాచ్ చేయడానికి ఇదే క్లాత్ ఏమన్నారు కస్టమరు అది కూడా క్లాత్ తక్కువ ఇచ్చారు లైనింగ్ క్లాత్ కూడా అది అటాచ్ చేసి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను చూడండి అడ్జస్ట్మెంట్ అంటే మనకు పొడుగు క్లాత్ తీసుకోకుండా మనకి ఎంత ఎంత అయితే అవసరం పడుతుందో అంతనే పైన వేస్తున్నాను ఆ జాయింట్ వరకు ఎంతవరకు జాయింట్ మనకు కటింగ్ అవుతుందో అంతవరకే కటింగ్ చేసుకొని అటాచ్ చేస్తున్నాను చూపిస్తాను చూడండి మీకు ఫోల్ చేసి చూడండి చూపిస్తాను హ్యాండ్స్ పెట్టేసి ఇలాగ చూడండి బఫ్యాన్స్ ఇవి ఇప్పుడు కట్ చేసుకుంటాను మనకి ఎంతైతే అవసరం ఉందో అంతవరకు వేసుకున్నాను అనమాట ఎక్కువ లేకుండా ఎందుకంటే క్లాత్ తక్కువ ఉంది కాబట్టి అడ్జస్ట్మెంట్ అలాగ క్లాత్ తక్కువ ఉంటే అడ్జస్ట్మెంట్ ఇలాగే వేసుకోవాలి ఇప్పుడు మనం లైనింగ్ అటాచ్ చేసుకోవాలి అయితే సేమ్ పీస్ కలర్ సేమ్ కలర్ వేయాలి కానీ వాళ్ళు లైనింగ్ ఇవ్వలేదు అదే అన్నారు చిన్న పప్పు అది కదా ఏం కాదు అదే అన్నారు అని అందుకోసం అదే వేసేస్తున్నాను హ్యాండ్స్ జాయింట్ అని చెప్పాను కదా జాయింట్ కూడా వేసి పెట్టాను ముందే నేను జాయింట్ కానీ వస్తున్నాయా క్లాత్ మటుకు చాలా తక్కువ ఇచ్చారు వీళ్ళు కుట్టనీకి మటుకు చాలా టైం పట్టింది అది క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకొని కుట్టేసరికి ఇలాగా ఫస్ట్ కుట్టేస్తున్నాను అటాచ్ చేస్తున్నాను మొత్తం అటాచ్ చేసిన తర్వాత మనము సైడు కింద సైడ్ ఉంది కదా మర్చి కుట్టుకోవాలి మొత్తం అటాచ్ చేసుకొని లైనింగ్కు మర్చి కుట్టుకోవాలి కింద ఇలాగా మర్చుకోవాలి మర్చుకోవాలని ఫస్ట్ కుట్టుకోవాలి తర్వాత మర్చుకోవాలి చెప్తున్నాను మళ్ళీ మర్చిపోవాలనేది తర్వాత మర్చిపోవాలి పైన అటాచ్ చేస్తున్నాను సరి బఫ్ ఎక్కువ రావాలని చెప్పేసి నేను పైన క్లాత్ ఒకన్నర ఇంచు ఎక్కువ పెట్టాను అందుకు నీకు పొడుగు కాని వస్తుంది హ్యాండు బఫ్ పెట్టినామంటే మనకు బఫ్కు కొద్దిగా క్లాత్ ఒక ఇంచి రెండున్నర రెండు ఇంచు ఎక్కువ పెట్టాను అనమాట ఒకన్నర కాదు రెండు ఇంచు ఎక్కువ పెట్టాను కొద్దిగా బఫ్ వచ్చిందంటే బఫ్ కొద్ది పైకి లాక్కు ఉంటుంది అనమాట అందుకని మనము ఒక రెండు ఇంచులు ఎక్కువ పెట్టుకున్నామంటే బఫ్కు ఎగస్ట్రా పైన మనకు చే హ్యాండ్ పొడి ఎంత ఉందో అంతమైన కరెక్ట్గా బఫ్గు పైకి లాక్కుంటుంది అనమాట పైకి లాక్కునేసరికి చే హ్యాండ్ పొడి ఎంత ఉందో అంతే వస్తుందనమాట అందుకు మనం ఒక రెండు నుంచలు ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకోవాలి బఫు ఎన్ని రెండు నించులు పైకి లాక్కుపోయింది అనుకో బఫుకి వచ్చింది అనుకో పైకి ఆ చేయి పొడు కరెక్ట్ వచ్చేస్తుంది బఫ్ ఉంటే కంపల్సరీ ఎక్కువ పెట్టుకోవాలి చూడండి మర్చి కుర్తున్నాను ఇప్పుడు ఇది ఫ్రంట్ లైస్ వేసాను కదా నెక్కు ఇది కూడా అట్లా మర్చుకొని లైస్ వేయాలన్నమాట పైన సన్న లైస్ అయ్యాను కదా నెక్ నెక్కు సన్న లైస్ వేసాను కదా అది వేయాలన్నమాట బఫ్ పెట్టేసి ఇలాగ సన్నగా మర్చుకోవాలన్నమాట వెడల్పు మర్చకూడదు సన్నగా మర్చుకోవాలి సన్నగా మర్చుకొని బఫ్ కుచ్చేసుకోవాలి ఇలాగా సన్నగా మర్చుకోవాలి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూడండి ఇలాగా సన్నగా మర్చుకోవాలన్నమాట షేర్ చేయండి తెలియని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ తెలియకుంటే చెప్పండి షేర్ చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి చూడండి మార్కింగ్ వేసుకుంటున్నాను ఆడ నుంచి బర్ఫు స్టార్ట్ చేయాలి మార్కింగ్ వేసాను కదా ఆ నుంచి బర్ఫ్ అనేది స్టార్ట్ చేయాలి చూడండి ఆ నుంచి మనం మార్కింగ్ వేసాం కదా ఆ నుంచి ఎక్కువ కుట్టుకోవాలన్నమాట ఒక సూద్ అదే తీసుకోవాలి మన మిషన్ సూది ఉంటుంది కదా మిషన్ సూది అయినా పర్వాలేదు ఏదైనా సూదైనా మనం చిన్నది దెబ్బల మాదిరి ఉంటుంది కదా అదైనా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు సూదితో కొద్దిగా కూర్చులేసుకుంటూ వెళ్ళాలి అనమాట సూదితో అట్లా వేసినామంటే నీట్గా వస్తుంది బఫు మనం చేతి వేసేదానికంటే సూది తీసుకొని వేసినామంటే నీట్గా వస్తుంది అనమాట చూడండి ఎలా వచ్చింది మళ్ళీ చూసుకుందాం చేపడు పొడవు ఎక్కువ ఉంది కదా మనం లూజ్ కొలుచుకుందాం ఇప్పుడు బ్లూజ్ మనకు మనకు వచ్చేసి మూడు ముక్కలు మూడున్నర రావాలి ఎక్కువ ఉంది క్లాత్ అందుకని మళ్ళీ వేస్తున్నాను కొద్దిగా ఎందుకంటే తో ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా కొద్దిగా లోపలికి బఫ్ బఫ్ అనేది వేస్తున్నాను కొద్దిగా వేస్తున్నాను అంటే మడత పెట్టేస్తుంది అనమాట కొద్దిగా ఎక్కువ మడత పెట్టేస్తున్నాను ఇలాగా ఫోల్డ్ చేసుకొని మడత పెట్టుకోవాలి సూది కానొస్తుందా మీకు చేలా పక్కన సూది ఉంది చేతిలో మనం కొలుచుకోవాలి ఆ పక్క మార్కింగ్ వేసుకొని కొలిచాము కదా కొద్దిగా ఎక్స్ట్రా వేసాము ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఎంతవరకు వేసామో అంతవరకు మార్కింగ్ వేసి మళ్ళీ అనమాట మనము ఫోల్డ్ చేసి సగం ఫోల్డ్ చేసినామంటే కరెక్ట్ ఉండాలన్నమాట ఆ పక్క ఈ పక్క ఒక సైడ్ తక్కువ ఒక సైడ్ ఎక్కువ ఉండకూడదు అనమాట ఫోల్డ్ చేసి చూసుకుంటే కరెక్ట్ ఉండాలన్నమాట అటు సైడు సైడు బఫ్ అనేది కరెక్ట్ ఉండాల ఇలాగా కరెక్ట్ ఉండాలన్నమాట ఇది కరెక్ట్ సరిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి హ్యాండ్ సేమ్ మార్కింగ్ వేసుకుంటున్నాను ఆ నుంచి మార్కింగ్ వేసుకోవాలన్నమాట అది కూడా ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకొని ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఫోల్డ్ చేసుకోవాలి సూట్ తీసుకొని సన్న సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ వేసుకోవాలి బఫ్ఫు ఇలాగా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలియని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి మీకు ఇంకా మంచి మంచి వీడియోలు కొట్టేటి పెట్టేస్తాను మీకు క్లాస్ అని చెప్తున్నాను కదా క్లాసు వీడియో చేశాను మీకు ఎడిటింగ్లో ఉన్నాయి ఎడిటింగ్ చేసి పెట్టేస్తాను నాకు టైం లేకపోతే బిజీగా ఉండి పెట్టలేకపోతున్నాను వీడియోస్ అప్లోడ్ చేయలేదు అప్లోడ్ చేస్తాను టైం దొరికితే ఎడిటింగ్ చేసి వీడియో పెట్టేస్తాను మీకు కరెక్ట్ మీకు నేర్చుకునేది కరెక్ట్ కరెక్ట్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పేస్తాను అర్థం కాకుంటే మీకు కామెంట్ చేసి చెప్పండి అట్లా కాదు మాకు అర్థం కాలేదు అని చెప్తే మీకు ఇంకా వేరే విధంగానే అర్థమయ్యేటట్టు మీకు చెప్తాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కటి మీకు ఉచ్చులేసుకుండా కానించి మిషన్ ఎలా కుట్టాలి ఎట్లా ఏమనేది మొత్తం దారం ఎక్కేలా ఎక్కించుకోవాలి అని చెప్పి మొత్తం పెట్టేస్తాను చూడండి బఫ్ పైన బఫ్ అనేది కుట్టుకుంటున్నాను ఇలాగా బఫ్ అనేది పైన సేమ్ కింద ఎట్లా వేసుకున్నామో పైన కూడా అలాగనే వేసుకోవాలన్నమాట సేమ్ ప్రాసెస్ అనమాట మిషన్ ఎలా తుక్కాలి ఎలా కుట్టుకోవాలి చక్కగా లెవెల్గా ఒక లెవెల్గా కుట్లు ఎలా వేయాలి బ్యాలెన్స్గా ఎలా కుట్టాలి అని చెప్పేది చూడండి బఫ్ ఎలా వచ్చింది వచ్చేస్తుంది అనమాట ఇది కూడా వేసుకోవాలి వాడు ఖచ్చితంగా వేసుకొని ఇది కూడా ఆ నుంచి స్టార్ట్ చేసుకున్నామంటే కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట మనకు బఫ్ సేమ్ ప్రాసెస్ అనమాట ఇది కూడా మిషన్ ఎలా కుట్టాలి ఏమింగ్ ఎలా చేయాలి కాజాలు ఎలా చేయాలి అన్ని వీడియో పెట్టేస్తాను మీకు బయటికి పోవాల్సిన అవసరమే ఉండదు బయటకు పోయి నేర్చుకోవాలని చెప్పేసి ఇంట్లోనే కూర్చొని మేము నేర్చుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా బఫ్ అనేది వేసుకోవాలి కొందరు ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చి కూడా నేర్చుకోలేకపోతుంటారు డబ్బులు ఇచ్చి నేర్చుకుంటున్నారు కొందరు అలాగా డబ్బులు ఇచ్చి కూడా వాళ్ళకి అర్థం కాక ప్రాసెస్ వాళ్ళు చెప్పేది వినాదానం సరిగా ఉండదు నేర్చుకోలేక వాళ్ళు ఎట్లా ఉంటారు అనమాట నేను పెట్లే వీడియోలే చూసినారంటే కరెక్ట్గా మీకు నేర్చుకుంటారు ఇలాగ పైన లైస్ వేస్తున్నాను బఫ్ అయిపోయింది కదా పైన ఇలాగా లైస్ అనేది వేయాలి ఇలాగా కుట్టాలన్నమాట నెక్కు వేసాం కదా మనం ఫ్రెంట్ ఫస్ట్ వీడియోలో మీకు నెక్కు వేసాను ఇది హ్యాండ్ బఫ్ హ్యాండ్ అని చెప్పాను కదా నెక్స్ట్ వీడియో పెడతా అని చెప్పాను బఫ్ హ్యాండు ఇదే బఫ్ హ్యాండ్ ఇలా కుట్టుకోవాలి బఫ్ హ్యాండ్ అనేది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూడండి ఇలాగా లైస్ అనేది కుట్టాము బఫ్ హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి మనము బ్యాకు కట్టుకునే డోర్ వస్తుంది కదా ఆ డోడే అనేది అటాచ్ చేసుకుందాం కుట్టుకుందాము కుట్టేసి లాస్ట్లో అటాచ్ చేయాలి ఇది ఎందుకంటే ఇది పీస్ లేదనమాట క్లాత్ లేదనమాట ఇదే క్లాత్ వేసేస్తున్నాను నేను బ్యాక్ ఆపోజిట్ క్లాత్ కాబట్టి లంగా క్లాత్ ఇది కింద లంగాది కలర్ ఇదే అందుకని ఈ కలరు డోర్ అనేది కుట్టుతున్నాను అంటే మామూలుగా అయితే స్ట్రైట్ రావాలి ఇది క్లాత్ లేదని చెప్పేసి నేను స్ట్రైట్గా క్రాస్లో కుట్టేస్తున్నాను ఎందుకంటే కొద్దిగా పొడువు వస్తుంది స్ట్రైట్లో వేస్తే పొడువు తక్కువ వస్తుంది పొడువు తక్కువ వస్తుందని చెప్పేసి నేను కొద్దిగా క్రాసులు వేస్తున్నాను ఎందుకంటే పాప కాబట్టి ఏం కాదు పెద్దవాళ్ళు అయితే మనం స్ట్రైట్లోనే చిన్న పాప కాబట్టి క్రాసులు వేసినా ఏం కాదు చూడు పొడువు వచ్చింది కదా అదే స్ట్రైట్లు వేస్తే దాని కట్టిగా పొడుగు తక్కువ వస్తుంది అనమాట ఆమెను మినిమం ఈమెన్ ఉండాలి ఆ ఆమెను పొడువు ఉంటే వాళ్ళు కొట్టుకు కొద్దిగా కట్టి మూడేయడానికి వస్తుందనమాట వెనకాల కట్టి మూడేయడానికి రావాలన్నమాట ఆ ఆమెను మినిమం మెయిన్ పెట్టుకుంటే చిన్నపిల్లలకి కరెక్ట్ సరిపోతుంది అందుకని క్రాస్లు కుట్టాను మామూలుగా అయితే స్ట్రైట్ వేయాలి క్లాసు లేదు కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసి వేసాను చూడండి ఇలాగా అది కూడా ఇంకోటి కుట్టుకోవాలి చూడండి ఇది క్రాసులు కుట్టిండే పెద్దగా వస్తుంది మీకు అర్థమవుతుంది స్ట్రైట్లో పొడుగు తక్కువ ఉంది క్రాసులో అనేది కొద్దిగా ఎక్కువ వస్తుంది మీకు చూస్తేనే ఐడియా వస్తుంటుంది చూడండి క్రాసులో కొద్దిగా చిన్నగా ఉంది పెద్దగా ఉంది క్రాసులో సారీ క్రాస్లో పెద్దగా ఉంది స్టైట్లో చిన్నగా ఉంది ఇలాగా కుట్టుకోవాలన్నమాట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఇలాగా నేను కడ్డి ఉంది కడ్డీతో తిప్పుకుంటున్నాను సైకిల్ పుల్ అనమాట నాకు సైకిల్ పుల్లనే అలవాటు కుట్టుకో కుట్టి ఏదైనా కానీ డబ్బు డోర్ కానీ రౌండ్ కానీ సైకిల్ పుల్లనే అలవాటు సన్నగానే తిప్పడమైనా బాగా వస్తుంది దాంతో నాకు అలవాటు కాబట్టి చూడండి ఎలా వచ్చింది రెండు ఎలా కుట్టుకోవాలన్నమాట డోరీ బ్యాగ్ కట్టుకోవడానికి చూడండి ఇప్పుడు హ్యాండ్స్ అనేది కుడతాము అటాచ్ చేస్తాము సంఖలు మీకు బాగా సోలర్ అటాచ్ చేసి పెట్టాను కదా అది తీసుకొని ఏదో ఇది శంకలు అనేది అటాచ్ చేయాలి ఇలాగా శంఖ అనేది మనం సెంటర్ పెట్టుకొని కచ్చిక వేసుకున్నాం కదా మనం ఖచ్చితా నుంచి మనం సోలర్ పాయింట్ అనేది కచ్చిక అంటే మనకు బఫ్కు ఖచ్చిగా వేసుకున్నాము మనము సోలర్ టైం చేసుకున్నాము కదా ఆ సోలరే మనకు సెంటర్ పాయింట్ అనమాట ఆ సోలర్ సెంటర్ పాయింట్ అనేది మనము హ్యాండ్స్ ఖర్చుగా వేసుకునేదానికి సమానంగా పెట్టుకొని కుట్టేసుకోవాలన్నమాట చూడండి కరెక్ట్ వచ్చేస్తుంది హ్యాండ్ అటు సైడ్ ఇటు సైడ్ ఒక పావుంచీ ఎగస్టర్ వచ్చేసింది అట్లా సెంటర్ పెట్టుకున్నామంటే మనకు కరెక్ట్ వచ్చేస్తుంది ఫస్ట్ హాఫ్ హాఫ్ కుట్టుకోండి హ్యాండ్స్ ఏదైనా కానీ డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ ఏదైనా కుట్టుకోండి సెంటర్ ఖర్చుగా వేసుకొని బ్లౌజ్ సెంటర్ కచ్ వేసుకొని ఏదైనా కానీ మీకు సెంటర్ నుంచి కుట్టుకున్నారంటే కరెక్ట్ హ్యాండ్ వచ్చేస్తుంది అనమాట మీకు కొందరు ఏం చేస్తారంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టుంటారు అలా కుట్టకుండా సెంటర్ నుంచి అటు సైడ్ సెంటర్ ఇటు సైడ్ సెంటర్ కుట్టుకున్నారంటే మీకు కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట ఒక లెవెల్గా హాఫ్ ఆఫ్ కుట్టుకోండి మీకు కరెక్ట్ వచ్చేస్తుంది ఇది ఇదే పద్ధతి అనమాట కరెక్ట్ పద్ధతి హాఫ్ ఆఫ్ కుట్టినారంటే కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట మీకు ఎక్కువ తక్కువాలి ఒక్క పక్క మీకు ఫస్ట్ నుంచి కుట్టినారంటే ఒక సైడ్ ఎక్కువన వస్తుంది ఒక సైడ్ తక్కువ వస్తుంది అనమాట అట్లా లేకుండా సగం సగం కుట్టుకున్నారంటే కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు నేను సగం సగం కుట్టాను ఆ పక్క ఆఫ్ నుంచి ఇటుపక్క ఆఫ్ నుంచి ఎగ ఎగస్టా వచ్చేసింది అనమాట అలాగా మీకు కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట మీకు భుజం కూర్చోవడం కూడా హ్యాండ్స్ అనేది కరెక్ట్ కూర్చుంటాయి ఇలా కుట్టుకున్నారంటే చూడండి ఇప్పుడు వేసుకునే వాళ్ళు నేను ఓర్లాక్ వేసుకొని కుట్టేస్తాము ఎందుకంటే ఓ కుట్టిన తర్వాత ఓర్లాక్ సంకాలు ఊర్లాక్ వేయాలి ఊర్లాక్ వేసిన తర్వాత అనేది కుట్టుకోవాలి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కుట్టేస్తున్నాను నేను కొద్దిగా తక్కువ వచ్చింది మళ్ళీ కొద్దిగా కుట్టు సరిగా పర్లేదు అడ అంటే పూస కుట్టు వచ్చేసింది అనమాట అందుకు ఉప్పు తీసి మళ్ళీ వేస్తున్నాను చూడండి బర్ఫీ ఎలా వచ్చింది ఫ్రెండ్స్ ఓర్లాగా వేసేసాము అంటే ఓర్లాగేసి చూపించలేదు లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఆల్రెడీ లెంత్ ఎక్కువ ఉంది వీళ్ళకి వీడియో అందుకని లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఓర్లాగ్ చూపించలేదు మామూలుగా ఓవర్లాక్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది కుట్టుకోండి పీసులు అనేది లేకుండా హ్యాండ్స్ బాగా నీట్గా ఉంటుంది అనమాట కంపల్సరీ ఓవర్లాక్ అనేది వేసుకోవాలి హ్యాండ్ ఎక్కువ కుట్టకముందు వేసుకోవాలి కుట్టిన తర్వాత కుట్టకముందు వేసుకోండి ఫినిషింగ్ ఫినిషింగ్ ఉంటుంది నీట్గా కుట్టేదానికి కూడా బాగుంటుంది మూడున్నర పెట్టాను చూడండి లూజు మూడున్నర పెట్టాను హ్యాండ్ లూజు మూడున్నర నేను మీకు ఆరించి లూజ్ చెప్పాను కదా ఇంచు లూజ్ కంటే ఇంకా లోపలకి వేస్తున్నాను ఎందుకంటే లోపల కింద క్లాత్ లేదనమాట తక్కువ ఉంది చాలా తక్కువ ఉంది అందుకని పావు ఇంచు లోపలకి వేస్తున్నాను కుట్టు మన ఇప్పుడు స్ట్రైట్ వేస్తున్నాను దానికి వరకు ఒక రెండు ఇంచులు రెండున్నర ఇంచులు తక్కువ పెట్టాను అంటే మనకు సైడ్ కట్ మాత్రం అనమాట రెండు ఇంచులు తక్కువ పెట్టాను సైడ్ కట్టు మనం ఎలా మర్చి కుడతాం డ్రెస్కి అలాగే ఇది కూడా సైడ్ ఓపెన్ అనమాట జాకెట్కి లాంగ్ జాకెట్ అన్నమాట మనం స్ట్రైట్ వేసాం కదా ఇప్పుడు ఆ స్ట్రైట్ అనేది ఎలా షేప్ వస్తుందంటే మనకు ఫ్రంట్ డాట్ పడతాం ఆ ఈ పక్క మీకు అది డో దబ్బిడోర్ కుట్టి చూపించాను కదా మీకు బ్యాగ్ వచ్చేసి కట్టుకోవడానికి అని చెప్పేసి ఆ డాట్ అనేది పట్టినామంటే ఆటోమేటిక్గా షేప్ వచ్చేస్తుంది సెంటర్ డాట్ పడతాం కదా ఆ డాట్ పట్టినామంటే షేప్ వచ్చేస్తుంది ఇంకా పెద్దవాళ్ళకంటే మనకు కొలత వస్తుంది చిన్నవాళ్ళు కాబట్టి మనకు క్లాత్ ఎక్స్ట్రా వదులుకోలేదు మామూలుగా అయితే ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదులుకొని ఒక ఒక హాఫ్ ఇంచ్ కాదు ఒక ఇంచు వదులుకోవాలి ఒక ఇంచు వదులుకొని కట్ చేసుకోవాలన్నమాట మీకు అది కూడా వీడియో చేసి చూపిస్తాను ఇది చిన్న పాపది కాబట్టి కొద్దిగా క్లాత్ కూడా తక్కువ ఉంది అందుకని స్ట్రైట్గా కట్ చేశాను అది ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక ఇంచు కానీ వదులుకొని చిన్నవాళ్ళది అయితే ఒక ఇంచినర అట్లా సరిపోతుంది పెద్దవాళ్ళైతే ఇంచినర రెండు ఇంచుల మీద ఎగస్ట్రా పెట్టుకోవాలి డాట్ ఎక్కువ పట్టాలి కాబట్టి ఇది డాట్ తక్కువ పట్టుకుంటాం కాబట్టి తక్కువ పెట్టుకున్నా సరిపోతుంది అనమాట చూడండి సైడ్ ఎకట్ గుర్తాం కదా మనం డ్రెస్కి అలాగే మర్చుకోవాలా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో సేమ్ అనమాట ఇదే ప్రాసెస్ కూడా అటుపక్క కూడా అలాగనే కుట్టాలి ఎక్స్ట్రా ఉంది కట్ చేస్తున్నాను చూడండి ఇలాగా కుట్టుకోవాలి కుట్టేసి కింద కూడా మర్చి కుట్టుకోవాలి మనం కింద అనేది అయిపోయింది ఇది కుట్టేది అయిపోతాయి కదా కింద మర్చి కుట్టుకోవాలి మర్చి కుట్టినామంటే ఒక హాఫ్ ఇంచి ఇలాగా మర్చికుంటున్నామంటే మనకి డాట్ అనేది వేసుకొని కొలత పెట్టి వేసుకోవాలన్నమాట డాట్ అనేది లాస్ట్ అది కూడా చూపిస్తాను మీకు చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనమాట హాఫ్ ఇంచ్ ఎక్కువనే అంటే మనం పాప ఒకటి ఒక హాఫ్ ఇంచ్ మీద మడుస్తున్నాను పెద్దవాళ్ళకైతే ఒక ఇంచి ఇంచుమని మర్చుకోవచ్చు ఎందుకంటే పొడవు కూడా చాలా తక్కువ వచ్చింది ఇంకా జాయింట్ అయ్యకుండా కొద్దిగా పొడుగు ఎంత వస్తుంది అంత పెట్టాను పీస్ తిప్పని కూడా క్లాత్ లేదు కాబట్టి అదే మరుస్తుంది అనమాట నేను మామూలుగా అయితే క్లాత్ పీస్ తిప్పాలి పొడవు తక్కువ అంటే నేను చెప్పాను ముందే క్లాత్ తిప్పనికి పీస్ లేదు మామూలు కుట్టేస్తే మర్చి కుడతాను చెప్పాను వాళ్ళకి కస్టమర్కి చాలా తక్కువ ఊరిక మిగిలిన పీస్ తీసుకొచ్చారు నేను అసలు కాదని చెప్పిన వాళ్ళు కాదు ఊతి కుట్టాల్సిందని చెప్పేసి బలందంగా ఇచ్చిపోయారు ఇంకా కస్టమర్ కదా మనకు తప్పదని చెప్పేసి తీసుకొని అడ్జస్ట్మెంట్ చేసి కుట్టాను కానీ చాలా టైం పట్టింది కుట్టడానికి నాకు ఇది అడ్జస్ట్మెంట్ ఇంకా మీకు వీడియో ఎడిటింగ్లో కట్ చేశాను నేను అది ఎంత వీడియో అంటే రెండు మూడు వీడియోలు అవుతాయి మొత్తం పెట్టానంటే వీడియోలు అందుకని అంత మొత్తం తీసేస్తాను మీకు ఫుల్ వీడియో పెట్టానంటే మూడు వీడియోలు అవుతాయి అనమాట మొత్తం అడ్జస్ట్మెంట్ చేసుకోవడం అదేలా మీకు చాలా ఎందుకు అని చెప్పేసి చూపేలేదు ఇలాగా మొత్తం మర్చిపోవాలన్నమాట ఒకటే లెవెల్గా మర్చుకోవాలి మొత్తం చూడండి రబ్ చేసుకొని తెంపుకోవాలన్నమాట ఇప్పుడు రెడీ అయిపోయింది అనమాట హాఫ్ లాంగ్ బ్లౌజ్ చిన్న పాపది చూడండి ఇప్పుడు డాట్ మర్చుకోవాలి మేము మనము డోర్ కుట్టుకున్నాం కదా క్రాస్లో దీనికి బ్యాక్ అటాచ్ చేసుకోవాలన్నమాట ఫోల్డ్ చేసుకొని మర్చుకోవాలి ఇలా గిరుకోవాలన్నమాట మనం ప్రతి ఒక్కటి టేప్తో రెండు ఇంచి బా కింద నుంచి పెట్టాను ఒక ఐదు ఇంచు మార్కింగ్ వేసుకున్నాను ఐదు ఇంచు లోపల డాట్ రావాలన్నమాట అంటే డాట్ అంటే మనం సెంటర్లో డోరీ రావాల అంటే రెండున్నర రెండున్నరకు సెంటర్ వస్తుంది అనమాట ఆ రెండున్నరకు అంటే ఐదు ఇంచు పొడుగు పొడుగబట్టి రెండున్నర సగం వస్తుంది కాబట్టి ఆ రెండున్నర లోపు ఐదు రావాలన్నమాట సగం రావాలి సెంటర్ రావాలి చూడండి ఒక ఎక్కువ అనమాట డాట్ కూడా ఒక హాఫ్ ఇంచ్ మీద పడుతున్నాను ఇలాగా డాట్ అనేది కుట్టుకోవాలి ఇది డాట్ అంటారనమాట చూడండి చూడండి లాగిన ఎట్లా వస్తుంది ఇది బ్యాగ్ కూడా అటు సైడ్ కూడా బ్యాక్ కరెక్ట్ కొలత పెట్టుకొని వేసుకోవాలండి కొలత మటుకు కరెక్ట్ మీరు కొలత పెట్టే వేసుకోవాలి మీరు కొలత పెట్టుకోకుండా వేసినారంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఒక లెవెల్గా రాగదనమాట కంపల్సరీ కొలత పెట్టుకొని వేసుకున్నారంటే మీకు కుట్టినాక చూసినా హ్యాంగర్కి వేసినా కూడా ఒకటే లెవెల్ చక్కగా కనిపిస్తుంది అనమాట అప్పటిన్న ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అలా లేకుండా ఒకటే లెవెల్ కనిపిస్తుంది అనమాట డాట్ ఇలాగా డాట్ అనేది వేసుకోవాలి ఇలా వేసిందామంటే మనం స్ట్రైట్ కుట్టాం కదా ఇప్పుడు సేఫ్ వచ్చేస్తుంది అనమాట తిప్పితే మనం అంతా బ్లౌజ్ హ్యాండ్ అంతా మనం తిప్పి మనం మర్త చూస్తే కింద షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట డాట్ పట్టినాం కదా ఎందుకంటే సెంటర్ ఒక హాఫ్ ఇంచ్ పట్టినాము అంటే ఇప్పుడు సెంటర్ హాఫ్ ఒక హాఫ్ ఇంచ్ పట్టినాం ఫ్రంట్ కూడా హాఫ్ ఇంచ్ పెడతాం అనమాట అందులో ఒక ఇంచు తగ్గిపోతుంది ఒక టెంపో అట్లా తగ్గిపోతుంది నడుము దగ్గర అప్పుడు షేప్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఇప్పుడు ఫ్రంట్ షేప్ వేస్తున్నాను ఇది కూడా కొలిచి వేసుకోవాలి చూడండి నేను మార్కింగ్ వేసాను ఉంది ఆడ మార్కింగ్ ఉంటే నేను మార్కింగ్ ప్రకారం కుట్టేస్తున్నాను ఇలాగా వేసుకోవాలన్నమాట ఆటోమేటిక్గా షేప్ అనేది డాట్ వేసినామంటే అనమాట చూడండి ఎలా వచ్చింది అని చూసుకోవాలి ఇలాగా చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తిరగిన వాళ్ళు ఉంటే చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని మంచి మంచి వీడియోలు పెట్టేస్తాను చూడండి ఇలాగా చూసుకోవాలి డాట్ వచ్చిందా లేదా బాగా వచ్చిందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి తెలిసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి చూడండి ఎలా వచ్చింది ఫ్రెండ్స్ బ్లౌజు ఇలాగ బఫ్ ఫ్యాన్స్ అనేది కుట్టుకోవాలి ఇలాగ బఫ్ ఫ్యాన్స్ అనేది మన వాళ్ళు వేసుకున్న తర్వాత పైకి వచ్చేస్తాను అనమాట పైకి వచ్చేసంటే బుగ్గ అనేది బాగా వస్తుంది అనమాట బఫ్ ఫ్యాన్స్ అనమాట ఇవి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూడండి బ్లౌజ్ అనేది ఇలా వచ్చేస్తుంది అనమాట